దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదేన ధ్యాన నిమిత్తము రెండవ రాజుల గ్రంథము 19:33 చదువు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గం అతడు తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే, రెండవ రాజుల గ్రంథంలో మనం చదివినట్లయితే, రబ్షాకే అనగా అశ్శూరియులు యూదా రాజ్యం మీద దండెత్తొచ్చారు. దండెత్తి వచ్చిన పరిస్థితుల్లో అశ్శూరియుల పక్షంగా వచ్చిన అశ్శూరు రాజు పక్షంగా వచ్చిన రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా ఏమని చెప్తున్నాడంటే, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు యజమాని యొద్దకు నీ యొద్దకు నన్ను పంపిన, తమ మలమును తిననట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం ఎదురు కూర్చున్న వారు ఎందుకు నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషలు ఇట్లైనను, మహారాజైన అశ్శూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకడి, నా చేతిలో నుండి మిమ్ము విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణము అశ్శూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుతున్నాడే, హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దని రబ్షాకే చెప్తున్నాడు. చూడండి సైతాను మాటలు ఎలాగే ఉంటాయి, సైతాను మాటలు ఇలాగే ఉంటాయండి. దేవుని పక్షంగా మనం ఉంటే, మనం ప్రార్థన చేస్తుంటే, నీ ప్రార్థన కప్పు దాటలేదు, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అని మనల్ని మోసపుచ్చడానికి, మనల్ని దేవుడి దగ్గర నుంచి మనల్ని తప్పించడానికి సైతాన్ ఇలాగే ఉంది. ఈ రబ్షాకే మాటలు ఏమని చెప్తున్నాడు, హిజ్కియా చేత మోసపోకూడి. హిజ్కియా ఎవరు, యూదా రాజు, దేవుని పక్షంగా ఉన్నవాడు, దేవుని చేత సింహాసనం మీద కూర్చోబెట్టినవాడు, దేవుని అంటే భయం కలిగిన వాడు, దేవుని కోసం ప్రార్థించేవాడు. అతడు చూడండి, జబ్బు చేసినప్పుడు ప్రభు నేను ఎలాంటి యథార్థవంతుడిని అయ్యున్నాను నీకు తెలియనని ప్రార్థన చేశాడు. మరణకరమైన రాగరాగా అతడు గోడ అతడు తన ముఖము గోడతోటి తిరుపుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకుని మన హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించాను. అటువంటి యథార్థ పరుడైనటువంటి హిజ్కియా గురించి దేవుని పక్షంగా ఉన్న సైతాన్ని ఛాలెంజ్ చేసినట్టు, హిజ్కియా మాటలు నమ్మొద్దు, మిమ్మల్ని ఇస్కే ఏమాత్రం కూడా రక్షించలేడని చెప్తున్నాడు. చూడండి ఇంకొక మాట, ఇతను చెప్పినటువంటి మాట మనం చూస్తే ఇతను ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు. చూడండి యెషయా గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో ఇతను ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడో మనం చూస్తే ఆలోచిస్తాం. చూడండి ఏమని, యెషయా గ్రంథము 36:8 కావున చిత్తగించి అశ్శూరు రాజైన నా ఏలిని వాళ్ళతో 2,000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉండేలా నేను వాటిని నీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు. యుద్ధ దినమున గుర్రములను సిద్ధపరచట హద్దు, రక్షణ యెహోవా దినమని దేవుని వాక్యం ఉన్నదని. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవా నామమును అతిశయించదని నీ దేవుని వాక్యం ఉంది. 2,000 గుర్రాలు ఇస్తాడంట, వాటి మీద రౌతులు ఎక్కించి పంపించడానికి నీ శక్తి ఉన్నదని యూదారాజు యూదారాజైన హిజ్కియాతో ఛాలెంజ్ చేస్తాడండి. గుర్రములు కానీ రౌతులు కానీ బలం కానీ శక్తి కానీ సైన్యం కానీ సమస్త సృష్టి ఎవరిదండి, ప్రభువైన యెహోవాది. ఆ మాట అతను తెలక ఛాలెంజ్ ఇచ్చాడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు చూసారా, అతను రాడు, ఆ యబ్స అతను హిజ్కియా దగ్గరకు ఆ రాజు రాడు, అతను ఏమీ చేయడు, అతను నా మీద నీవు వేయి రంకులను నీవు చేసిన కలహమును నీ చెవులలో నా చెవులలో చొచ్చును, కనుక నా గాలము నీ ముక్కునకు తగిలించదును, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదును, నీ వచ్చిన మార్గమును నిన్ను మళ్లించదునని దేవుడు యెషయా ద్వారా చెప్పినట్లుగా మనం చూస్తాం. అదే తర్వాత ఏమని చెప్తున్నాడు చూడండి, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గం అతను తిరిగిపోవును, ఇదే యెహోవాకు, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణము కాపాడి రక్షించదనని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియరా, మన కష్టకాలంలో విశ్వాసమైన మన మీద ఛాలెంజ్ చేస్తున్న సైతాన్ని కోరల్ని ఎరగొట్టడానికి దేవుడు ఇప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. కానీ మనమే దేవుని పక్షంగా పోరాడాలని దేవుడు మనల్నే చేస్తాడు. తర్వాత అతనికి ఒక వదంతి వచ్చి అతడు అశ్శూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంలో వచ్చి నివసించిన తర్వాత అతను నిస్రోకోను తన దేవత మందిరమునకు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రేమేల్కు షారేజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాత దేశం నుండి తప్పించుకుని పోయి, అప్పుడు అతని కుమారుడైన వేరే వాళ్ళు రాజు అయినట్టుగా మనం చూస్తాం. అతని సొంత కుమారుని అతన్ని చంపారు. ఎందుకు చంపారు, అతను దేవుని మీద అతిశయించాడు. దేవుడు ఆ మాటలు విన్నాడు కనుక అతన్ని మొత్తినట్లుగా మనం దేవుడు సుప్రియుడా. మనము దేవుని పక్షంగా ఉన్నప్పుడు మన మీదకి ఎవరైనా వ్యతిరేకంగా లేచిన ఎలా మనం దేవుడి దగ్గర కనిపెట్టుకుని ఉంటే మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. యెహోవా మన పక్షం యుద్ధం చేసినప్పుడు ఎవడు నిలవలేడు. కనుక ఈ సజ్జన అబ్షాకే మాట్లాడే మాటలు దేవుడు విన్నాడు. దేవుడు అద్భుతంగా యూదా రాజ్యంను సహాయం చేస్తున్నాడు. ఇటువంటి
పరిస్థితుల్లో మనం కూడా దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని కూడా రక్షించి అనేక విధాలుగా మనల్ని కాపాడడానికి సమర్థుడు. కనుక ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడని వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు స్థితి దయచేయును గాక. ఆమేన్.